మా అసోసియేషన్ పై ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చి తెలుగువాడిని అధ్యక్షుడి గెండు కాలనీ సభ్యులు తీసుకున్న నిర్ణయం గౌరవిస్తున్నామన్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదని వాటమిని స్వాగతిస్తానని తెలిపారు. తాను అతిథిగా వచ్చాను, అతిథిగానే ఉంటారని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందువలన మంచు గారు మా సదస్సత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా. ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం, సినిమాలు చేస్తూ ఉంటా, నాకు దర్శకులకు ఉన్న బంధం, నాకు రచయితలకు ఉన్న బంధం, నాకు నిర్మాతలకు ఉన్న బంధం కొనసాగుతుంది. బట్ వచ్చే రోజుల్లో నువ్వు అతిథిగానే ఉండాలి అంటే ఆ అసోసియేషన్కి నేను మెంబర్గా ఉండకూడదు. ఎందుకంటే అది కదా ఇవాళ నువ్వు ఉండకూడదని చెప్పినందుకు. దీన్ని నేను ఏదో నొప్పితో కాదు, దాన్ని స్వాగతిస్తా. పెద్ద పెద్ద నటుడైన మోహన్ బాబు గారు కానీ, చాలా సీనియర్స్ కానీ, కోట శ్రీనివాసరావు గారిని చాలా గౌరవిస్తాను. వాళ్ళని నా చలపతిరావు తనయుడు రవికుమార్ నా తోటి కళాకారుడు, మీరందరూ ఓపెన్గా చెప్పారు అతిథిగా వస్తే అతిథిగా ఉండాలి, అతిథిగానే ఉంటా. మా ఎన్నికలు బాగా జరిగాయని, ఈసారి ఓటింగ్ శాతం పెరిగిందని ప్రకాష్ రాజ్ తెలిపారు. 650 మంది సభ్యులు ఎన్నికల్లో పాల్గొన్నారన్నారు. మా ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణుకు, శివబాలాజీ, రఘుబాబుకు అభినందనలు తెలిపారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రకాష్ రాజ్ కోరారు. ఎన్నికలు బాగా జరిగింది. ఎప్పుడూ లేనంత ఒక చైతన్యంతో దాదాపు 650 మంది మెంబర్స్ ఈ ఎన్నికలో పాల్గొన్నారు. ముందు మంచు విష్ణు గారికి, శివబాలాజీ గారికి, రఘుబాబుకి, గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఒక అసోసియేషన్ కోసం వచ్చారు, మీ హామీలు ఇచ్చారు. అక్కడున్న సమస్యలు ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇద్దరు కలిసి విశ్లేషించాం, దానికి పరిష్కరించడానికి మీరు చాలా ఒక పెద్ద ప్రణాళికతో వచ్చారు. ఆల్ ది బెస్ట్ టు యూ, అది చేయండి. తెలుగోడు కానివాడు ఓటేయొచ్చు కానీ అభ్యర్థిగా నిలబడకూడదు, ఈ నినాదాన్ని మొదలుపెట్టారని ప్రకాష్ రాజ్ విమర్శించారు. వారు అధికారంలోకి వస్తే బైలాస్ మార్చుతామని కూడా చెప్పారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాదని, అది తన తప్పు కాదని, వారి తప్పు కూడా కాదని ప్రకాష్ రాజ్ అన్నారు. తెలుగు వ్యక్తినే ఓటర్లు ఎన్నుకున్నారని, దాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. మా అసోసియేషన్కు దూరమైన తెలుగు సినిమాలు నటిస్తానని, తెలుగు ప్రేక్షకులకు దూరం కాదని తెలిపారు. ఈరోజు నేను తెలుగోడిని కాదు, ప్రాంతీయత, జాతీయవాదం ఇవన్నిటి నేపథ్యంలో జరిగింది. బైలాస్ మార్చాలి, తెలుగోడు కానివాడు ఓటేయొచ్చు బట్టి నిలబడకూడదు అనే నినాదం స్టార్ట్ చేశారు. మీరు వచ్చిన తర్వాత ఆ బైలాస్ని మార్చుతానని కూడా చెప్పారు. ఏం చేయను, నా తల్లిదండ్రులు తెలుగోళ్ళు కాదు, అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు. ఒక అసోసియేషన్కి ఒక నాయకత్వం వహించిన మీకు తెలుగోళ్ళు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ అనుమోదించారు, వాళ్ళు ఎన్నుకున్నారు. ఒక తెలుగు బిడ్డని, ఒక తెలుగోడిని, ఒక మంచు బిడ్డని, మంచిదే, దాన్ని నేను స్వీకరించాలి అది చెప్పారు. ఎన్నుకున్నారు కదా, అలాగే సో ఎన్నుకున్న ఒక వర్డిక్ట్ని మనం గౌరవించాలి. ఆ తర్వాత అక్కడ నేను ఉండకూడదు కదా, లేదా దాన్ని జీర్ణించుకున్నాను కాబట్టి, దాన్ని జీర్ణించుకున్నాను కాబట్టి. యుద్ధభూమి ఏంటంటే కురుక్షేత్రం కాదది.
నా అభిప్రాయం మార్దు నటిస్తుంటాను తోటి కళాకారులు ఏదైనా కావాలంటే ఇస్తూ ఉంటాను వాళ్ళతో కలిసి పని చేస్తాను పని చేయనని చెప్పలేదు కదా